हाय फ्रेंड्स, पालकूर बज्जीलु एला चेयालो ई वीडियोलो चूद्दाम। फ्रेंड्स, पालकूर बज्जी की कावाल्सिन इंग्रीडियंट्स बियम पिंडी, चेनग पिंडी, साल्ट, कारम, पसुपु, धनिया पाउडर, अल्लम वेल्लुल्ली पेस्ट, वंट सोडा, वाटर, ऑयल, पालकूर वामु। इक तयारी विधानमु, ముందుగా వెడల్పాటి బౌల్ని తీసుకొని శనగపిండి, బియ్యం పిండి, సాల్ట్, కారం, పసుపు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆము వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఫ్రెండ్స్, చిటికెడు వంట సోడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మిశ్రమం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి తగినన్ని వాటర్ యాడ్ చేస్తూ బజ్జీ పిండిలా ఈ మిశ్రమమంతా ఇలా బజ్జీ పిండిలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ మిశ్రమాన్ని మిక్స్ చేయండి. ఇక స్టవ్ వెలిగించి ఫ్రైయింగ్ ప్యాన్ని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. ఫ్రెండ్స్, వేడెక్కిన ఈ ఆయిల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలోకి పాలకూరని ఒక్కొక్క ఆకులా తీసుకొని ఇందులో ముంచి డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా మిశ్రమమంతా ఒక్కొక్క ఆకుకి పిండిలో ముంచి డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు ఆయిల్లో తిప్పుతూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇది లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, అంతే, ఎంతో ఈజీగా పాలకూర బజ్జీలు రెడీ. ఇది సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, పాలకూర బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.